नमो वेंकटेशाय सर्व शोक नोदका सर्व जीव मोदका गोविंदा गोविंदा परम पवित्रमैनटुवंटि तिरुमल क्षेत्रंलो नाद निराजन वेदिक मीद परम पावनमैनटुवंटि श्रीवारी नवरात्र ब्रह्मोत्सव पवित्र कालंलो మనమందరము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథము యొక్క అధ్యయన కార్యక్రమం కోసం ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరం ముందుగా ఆచార్యుల వారితో కలిసి గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పాన్ని చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి మనం కూడా ఆ పదాలను ఆ శ్లోకాలను చక్కగా పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. श्रीनिवास प्रार्थना सदञ्जनगिरीशाय वृषाद्रिपतये नमः. मेरुपुत्र गिरीशाय तटस्वामी तटीजुषे. अथ संकल्पः श्रीमद् आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलांडकोटि ब्रह्मांडनायकस्य श्री पद्मावती जाने भगवतः श्री वेंकटेश्वर स्वामिनः दिव्य सन्निधौ भगवतः श्री कृष्ण परमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्यव्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहणा कौशल सिद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमत् भगवद्गीतायाः द्वितीयाध्यायान्तर्गता श्लोकपारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्ण प्रार्थना वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीवेदव्यास प्रार्थना व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. श्री गुरुभ्यो नमः. అర్జునుడు శ్రీకృష్ణుడికి శిష్యుడై ఆయనను శరణు పొంది ఆయనను శరణాగతిని వేడి ఆయనకి తన యొక్క భక్తిని ప్రపత్తిని ప్రదర్శించి నాకు యోగ్యమైనటువంటి కర్తవ్యాన్ని నువ్వు ఉపదేశించు, నీవు నన్ను శాసించు, నీ శాసనం ప్రకారం నేను నడుచుకుంటాను అని చెప్పటాన్ని మనం నిన్నటి రోజున కూలంకషంగా చర్చించుకున్నాం. చాలా విస్తారమైనటువంటి ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా నిన్నటి రోజున విచారించుకుని అర్థ నిర్ణయాన్ని చేసుకున్నాం. ఈరోజు ఆ
శ్రీకృష్ణ పరమాత్మకు తన యొక్క జిజ్ఞాసను అర్జునుడు ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం అని. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నాకు శోకం ఉన్న సంగతి నేను ఇప్పటికే చాలా మాటలతో నీకు చెప్పి ఉన్నాను. నా యొక్క శోకాన్ని పోగొట్టుకునే విధానాన్ని నేను చూడలేకపోతున్నాను. నహి ప్రపశ్యామి, ఏ రకంగా చూడలేకపోతున్నాను అంటే నా యొక్క శోకాన్ని పోగొట్టే ఉపాయం ఏది అనే విషయాన్ని నేను స్పష్టంగా చూడలేకపోతున్నాను, ఆలోచించుకోలేకపోతున్నాను, నిర్ణయించుకోలేకపోతున్నాను. శోకాన్ని భరించలేవా అని నువ్వు అడగరాదు, ఎందుకంటే ఈ శోకం ఉచ్ఛోషణమింద్రియాణం, నా ఇంద్రియాలన్నిటినీ ఎండగడుతున్నంత బాధకు గురి చేస్తున్నది ఈ శోకం. నా ఇంద్రియాలన్నీ ఎండుకుపోతున్నట్లుగా ఉంది, నోరెండుకుపోతేనే తీవ్రమైన బాధ మనకు కలుగుతుంది. అటువంటిది ఇంద్రియాలన్నీ ఎండిపోతున్నటువంటి భావన, ఇంద్రియాలన్నీ ఎండిపోతే ఎంత తీవ్రమైన బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతున్నది. దీన్ని భరించటం నా వల్ల కావటం లేదు. యచ్ఛోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం. అట్లా కాదు, నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని చేయటం లేదు, అందువల్ల నీకు ఈ శోకం వస్తోంది. నీవు చేయవలసిన కర్తవ్యం ఏంటి? యుద్ధం. యుద్ధాన్ని గనక నువ్వు చేసినట్లయితే నీకు ఈ శోకం పోతుంది అని ఎవరైనా సలహా ఇస్తారేమో, అలా ఇవ్వకండి అని తనే చెప్తున్నాడు. ఈ సలహా నాకు అక్కర్లేదు, ఎందుకంటే యుద్ధంలో రెండు విధాల లాభాలు కానీ రెండు విధాల ఫలితాలు కానీ దొరకవచ్చు. ఒకటి, యుద్ధంలో గెలిస్తే రాజ్యాన్ని పొందవచ్చు. ఆ రాజ్యంలో ఏ శత్రువులు లేని పరిస్థితి ఉండవచ్చు. శత్రువులందరూ ఈ యుద్ధంలో మరణించిన తరువాతే విజయం లభిస్తుంది, కాబట్టి వచ్చే రాజ్యంలో మనకు శత్రువులనేవారే లేరు. ఇంతే కాకుండా మనం రాజ్య పరిపాలనలో దక్షులం గనుక, అర్జునాదులు ధర్మరాజాదులు రాజ్య పరిపాలనలో దక్షులు గనుక, ఆ రాజ్యంలో సమృద్ధి కూడా పరిపూర్ణంగా ఉండవచ్చు. కానీ అలాంటి రాజ్యం వలన నాకు శోకం పోతుంది అని అనిపించటం లేదు. అవాప్య భూమౌ అసపత్నమృద్ధం రాజ్యం. ఈ భూమిలో అసపత్నం అంటే శత్రువులే లేని, శత్రువులు మిగలని, రుద్ధం సమృద్ధి పూర్తిగా ఉన్నటువంటి రాజ్యం, రాజ్యాన్ని అవాప్య పొంది కూడా నాకు ఈ శోకం పోతుంది అని అనిపించటం లేదు. అంటే ఈ యుద్ధంలో నేను గెలిచినా, రాజ్యాన్ని పొందినా, ఆ రాజ్యంలో సమృద్ధి ఉన్నా, శత్రువులందరూ పోయినా నాకు ఈ శోకం పోతుందనే నమ్మకం లేదు. యుద్ధంలో గెలవము, యుద్ధంలో మరణించేంత వరకు యుద్ధం చేస్తాం, వీరమరణాన్ని పొందుతాం, పైన స్వర్గాది లోకాలు వస్తాయి అనంటే ఆ స్వర్గాన్ని పొందినా సరే నాకు ఈ శోకం పోతుంది అని నమ్మకం కలగటం లేదు. కేవలం స్వర్గాన్ని పొందటం కాదు, నన్ను స్వర్గలోకంలోకి తీసుకువెళ్ళి ఇంద్రసింహాసనం మీద కూర్చోపెట్టినా సరే నా ఈ శోకం పోదు. రాజ్యం సురాణమపి చాధిపత్యం, కేవలం భూలోకంలో రాజ్యమే కాదు, దేవతలకు రాజునైనా సరే, దేవతలకు అధిపతి ఇంద్రుడివి నువ్వే అని కూర్చోబెట్టినా సరే నా ఈ శోకం పోయేట్లు లేదు అని అంటున్నాడు. అంటే ఈ శోకం నీవు ఉపదేశం చేస్తే, నీవు నన్ను శాసిస్తే పోయేదే తప్ప మరే కారణం మీద పోదు. ఎవరి సలహాల వలన నేను ఈ శోకాన్ని పోగొట్టుకోలేను, కేవలం నీవు ఉపదేశం చేయాలి, ఆ ఉపదేశం వలననే నేను ఈ శోకాన్ని పోగొట్టుకోవాలి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఏమంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకంలో? యుద్ధం చేస్తే గెలుస్తాను అంటున్నాడు, లేదా వీరమరణం చెందుతాను అంటున్నాడు? గెలిచినా నాకు సంతోషం ఉండదంటున్నాడు, లేదా వీరమరణం పొంది స్వర్గానికి వెళ్ళినా సంతోషం లేదంటున్నాడు? ఏమైనా అసంతృప్త స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడా? అసంతృప్తి అనేది గనక మానవుడికి వచ్చినట్లయితే మానవుడు దిగజారవలసిందే తప్ప పైకి వెళ్ళలేడు కదా. అటువంటి అసంతృప్త స్థితిని ఏమన్నా చూపిస్తున్నాడా?
అసంతృప్త స్థితి లేదా అసంతోషం అనేది సరియైన లక్షణం కాదు, అది యోగ లక్షణం కూడా కాదు. యోగంలో ప్రధానమైనటువంటి గుణం సంతోషం అని కూడా ఉంది, సంతోషంగా ఉండాలి నిరంతరం, అసంతృప్తికి లోను కాకూడదు. కాబట్టి ఇటువంటి యోగ సాధన చేసినటువంటి అర్జునుడు అనేక జపతపాలు, అనేక అస్త్రశస్త్రాలు, అనేక దేవతారాధనలు, అనేక మహర్షి సాంగత్యాలు చేసినటువంటి అర్జునుడు అసంతృప్తికి లోనవుతున్నాడు అని చెప్పుకోవటం ఇక్కడ మనం న్యాయం కాదు. కాబట్టి ఇది అసంతృప్తి కాదు, ఏమిటి అంటే తన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. వైరాగ్యం పరిపూర్ణంగానైతే రాలేదు, ఆ విషయాన్ని పరమాత్మ కొంత సూచన చేశాడు. నీకున్నది హృదయ దౌర్బల్యమే తప్ప పరిపూర్ణమైన వైరాగ్యము కానీ పరిపూర్ణమైన భూతదయ కానీ కాదు అని చెప్పాడు. కానీ ఒక్కసారి నాకు వైరాగ్యపు ఛాయలైనా ఉన్నాయి అని చూపించటానికి ఈ మాటలు చెప్తున్నాడు. దానికోసం జాగ్రత్తగా ఏం చేస్తున్నాడు అంటే, ఈ వైరాగ్యం నాకు పరిపూర్ణంగా లేకపోయి ఉండవచ్చు, కానీ సరి అయిన విద్యాభ్యాసం చేసినందువలన వచ్చిన వైరాగ్యం అని మాత్రం నేను చెప్పగలను. సరి అయిన విద్యాభ్యాసం గనక చేసినట్లయితే, గురువుల వద్దకు వెళ్ళినప్పుడు ఏ రకమైన వైరాగ్యాన్ని ప్రదర్శించాలి, ఏ రకంగా వారిని ప్రార్థించాలి అనే విషయం మనకు బాగా తెలుస్తుంది. నా యొక్క విద్యాభ్యాస రీతి ప్రకారం, నేను చూసుకున్నటువంటి సాధన ప్రకారం నేను నా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాను అని చెప్తున్నాడు. మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఏమేమంటున్నాడు, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకం అంటున్నాడు. శోకం అనే పదం వాడుతున్నాడు. ఈ శోకం అనే పదం చాలా జాగ్రత్తగా వాడాలి, ఎక్కడ పడితే అక్కడ వాడటానికి వీలు లేని పదం. ఎందుకంటే నారద మహర్షి గారు ఒకసారి సనత్ కుమారుడి దగ్గరకు వెళ్ళారు. సనత్ కుమారుడు అంటే ఎవరు అని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఆయన బ్రహ్మమానసు పుత్రుడు, సనకాది పంచకంలో అంటే సనకుడు, సనత్ కుమారుడు అనే ఐదు ఇత్యాదులు ఐదుగురు ఉన్నారు. ఆ ఐదుగురులో ఒకడు మహానుభావుడు. ఆయన దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా నమస్కారం చేసి, శృతం హ్యేవమే భగవద్దృశేభ్య తరతి శోకమాత్మవిదితి, సోహం భగవత్ శోచామి, తమ్మా భగవాన్ శోకస్య పారం తారయతు అని ప్రార్థించాడు. అయ్యా, నేను మీలాంటి వారి వద్ద నుండి, మీలాంటి వారు నారద మహర్షి తక్కువ వాడుగాడు, ఆయన బ్రహ్మమానస పుత్రుడే, కానీ మీలాంటి పెద్దల నుండి ఒక మాట విన్నానండి, ఆత్మజ్ఞానం కలిగితే శోకం పోతుంది అని ఆ మాట విన్నాను. నాకు కూడా శోకంగా ఉంది, నేను కూడా శోకాన్ని అనుభవిస్తున్నాను, అందువల్ల ఆ శోకం పోయేట్లుగా నాకు ఆత్మజ్ఞాన మార్గాన్ని తెలియజేసి నా శోకాన్ని పోగొట్టవలసింది అని ప్రార్థించాడు. ఈ ప్రార్థనని విన్న తర్వాత సనత్ కుమారుడు, సరే మాట్లాడు అన్నాడు. అంతవరకు దండం పెట్టితే అన్నాడు, అంతే, చేయి చూపించాడు. ఈ ప్రార్థన విన్న తర్వాత మాత్రం పైన మాట్లాడమన్నాడు. ఏం మాట్లాడమన్నాడంటే, ఏం చదువుకున్నావు అని అడిగాడు. ఏం చదువుకున్నావో చెప్పు, దాన్ని బట్టి నేను మాట్లాడతానన్నాడు. నారదుడు ఒక చాంతాడు లిస్టు చెప్పాడు. నారదుడు అంటే సామాన్యుడు, ఆయన మనకేదో తక్కువగా చూపిస్తున్నారు ఆయన్ని. నారదుడు అంటే సామాన్యుడు కాడు. నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, సర్వజ్ఞుడు ఆయన, మహర్షి ఆయన, బ్రహ్మమానస పుత్రుడు అటువంటి వాడు. నేను ఏమేం చదివాను అని ఆయన చాలా పెద్ద లిస్టు చెప్పాడు. ఋగ్వేదం అన్నాడు, యజుర్వేదం అన్నాడు, వాకోవాక్యం, ఓ పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్పాడు. అన్నీ చెబితే ఆయన అప్పుడు మొదలుపెట్టాడు, ఎవరు, సనత్ కుమారుడు, నువ్వు చదివింది ఇంత. ఎంత అంటే, నామై వైతత్, ఇదంతా శబ్దమేనయ్యా, నీకు అసలు తెలుసుకోవలసినటువంటి అర్థం తెలుసుకునే అవకాశం రాలేదు. మనం చదువుకుంటున్నది శబ్దమా అర్థమా అనే సంగతి మనకైతే తెలియనే తెలియదు. సనత్ కుమారుడంతటి వాడు ఈ మాట చెప్పాడు, మీరు శబ్దాలను చదువుకుంటున్నారు, అర్థాలను మనసులోకి ఎక్కించుకోవటం లేదు అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? నారదుడికి చెప్పాడు ఆ మాట. అన్ని విద్యలు చదువుకున్నానని 14 15 విద్యలు పేర్లు చెబితే నామై వైతత్ అని చిన్న ముక్క. అయ్యా, మరి తర్వాత ఏం చెయ్యాలి అని అంటే, తర్వాత చాలా విస్తారంగా ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అని ఉపదేశం చేశాడు ఆయన. అట్లాగే పెద్దవారి దగ్గరకు వెళ్ళినప్పుడు వినయంగా మన మనసులో ఉండేటువంటి బాధను సరిగ్గా వ్యక్తం చేయాలి అనే విషయం మనందరికీ అనుభవంలో ఉన్నదే. కాబట్టి అర్జునుడు కూడా ఆ రోజు నారద మహర్షి గారు ఎలాగైతేనే సనత్ కుమారుడి దగ్గర జాగ్రత్తగా తన శోకాన్ని బయటకు పెట్టారు,
అట్లా తన శోకాన్ని జాగ్రత్తగా బయటకు పెడుతున్నాడు. శోకం అని పదంలో చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ వాక్యాలు అయితే మనలాంటి వాళ్ళం మళ్ళీ భగవద్గీత చదువుకోలేం కదా. ఇప్పటికే 700 శ్లోకాలైనా మనకు సరిగ్గా కంఠస్థం కావటం లేదు. అందువల్ల సూచన మాత్రం పెట్టాడు, అయ్యా శోకం అండి, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి సనత్ కుమార నారద సంవాదంలోని విషయమేనండి అని సూచన చేశాడు. శోకమే కదా, పోగొట్టుకుంటే పోతుంది. శోకం అంటే దుఃఖం కదా. దుఃఖం పోగొట్టుకోవడానికి చాలా ఉపాయాలున్నాయి. నోరు మండితే ఏం చేయాలి? మంచినీళ్ళు తాగాలి. కళ్ళు మండితే ఏం చేయాలి? కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోవాలి. ఏ దీనికి పోయి ప్రత్యేకించి ఆత్మజ్ఞానం దాకా వెళ్ళాలా అని అంటే, అట్లా కాదండి, ఈ శోకం నిజమైన శోకమేనండి. నాది ఏంటంటే ఉచ్ఛోషణమింద్రియాణం, నా ఇంద్రియాలు ఎండుకుపోతున్నాయి, నా ఇంద్రియాలు తీవ్రమైనటువంటి బాధను గురి నాకు తెస్తున్నాయి. ఇది ఎక్కడి మాట అంటే కఠోపనిషత్తులో ఉండేటువంటి నాచికేతుడనే పిల్లవాడి మాట. కఠోపనిషత్తులో మనం ఇంతకుముందు ఒకసారి ఈ ప్రస్తావన వచ్చింది, కథను విస్తారంగా చెప్పుకోవాలి ఏదో ఒక సందర్భంలో అనుకున్నాము. ఇప్పుడు కూడా సరియైన సందర్భం కాదు, కథను ఇంకో రోజు చెప్పుకుందాము. చిన్న పిల్లవాడు, ఎంత, ఓ 10 ఏళ్ళు కూడా సరిగ్గా ఉండవేమో. ఆ పిల్లవాడు ఏదో ఒక సందర్భంలో యముడి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. యముడి దగ్గరకు వెళ్ళవలసి వస్తే యముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. యముడు కూడా 3 వరాలు ఇవ్వవలసినటువంటి సందర్భం వచ్చింది. 2 వరాలు ఏవో చెప్పేశాడు, 3వ వరం గట్టిగా అడిగాడు. చాలా గట్టి వరం, అది మనం పైకి వెళ్ళిన తర్వాత అడుగుదాం. ఆ వరంలో నేను చెప్పనన్నాడు యముడు. ఈ నువ్వు అడిగినట్టుగా నేను చెప్పడానికి వీల్లేదు, అయోగ్యుడికి చెప్తే ఈ విషయం వ్యర్థమైపోతుంది, కాబట్టి నేను చెప్పను. ఒక పని చేద్దాము, నీకు కావలసినటువంటి సంపదలను నేను ఇస్తాను అని చెప్పాడు. ఈ వరానికి బదులు పోని ఇప్పుడే లీక్ చేసేసుకుందాము, ఆ నచికేతుడు అనే పిల్లవాడు మరణానంతరం ఏమవుతుంది అని అడిగాడు. మరణానంతర జీవితం ఎట్లా ఉంటుంది అని అడిగాడు. మనకి పైన మరణానంతర జీవితం గురించి రాబోతోంది. మరణానంతర జీవితం ఎట్లా ఉంటుంది అని అడిగాడు. అడిగితే నేనది చెప్పను అన్నాడు యముడు. నేనది చెప్పను, దాని బదులు నీకు మొత్తం కావాల్సిన సంపదలన్నీ ఇస్తాను, భూలోకంలో కావాల్సిన సంపదలన్నీ ఇస్తాను, ఆ సంపదలతో పాటు దేవలోకంలో ఉండేటువంటి భోగాలన్నీ ఇస్తాను, నీకు కావలసినటువంటి ఆయుస్సు ఇస్తాను, నీ ఇష్టం వచ్చినట్టుగా అనుభవించు అని చెప్పాడు. స్వయంచ జీవ శరదో యావదిచ్ఛసి అని. మళ్ళీ ఆ కథలోకి వెళ్తే మనం బయటికి రాలేము. చాలా విస్తారమైన అద్భుతమైనటువంటి కథ అది. అప్పుడు ఆ 10 ఏళ్ల బాలుడు ఒక మాట అన్నాడు. ఏంటంటే శోభావా మర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః. నువ్విచ్చినటువంటి భోగాలున్నాయే, ఈ భోగాలను అనుభవిస్తూ కూర్చుంటే, ఈ భోగాలు అశాశ్వతాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఈ భోగాలు అనుభవిస్తున్నంతసేపు ఏమవుతుంది అంటే నా ఇంద్రియాల శక్తి క్షీణిస్తూ ఉంటుందే తప్ప ఏమీ లాభం లేదు. సినిమా చూడడం బాగా ఇష్టంగా ఉండే పిల్లల్ని కూర్చోబెట్టండి, కూర్చోబెట్టి రాత్రల్లా సినిమాలు చూడాలి అని పెట్టండి పరీక్ష. పడుకోకూడదు, నిద్రపోకూడదు. రాత్రి అంటే 7 ఇంటికి మొదలు పెడితే మరునాడు పొద్దున వరకు శివరాత్రి రోజు జాగారం చేసినట్టుగా సినిమాలు చూస్తూనే ఉండాలి అని చెప్పి చూడండి. పిల్లవాడి కళ్ళు చూస్తూ ఉండండి, 2 రోజులు 3 రోజులు ఇలా ఉంటాయి అని. నిద్ర పట్టదు, కళ్ళు ఎర్రబడిపోతాయి, ఆ తర్వాత సరిగ్గా చూపు ఆనదు, చాలా ఇబ్బందులు పడతాడు. చూసినంతసేపు, మొదటి సినిమా చూసినంత ఉత్సాహంగా మిగతావి చూడలేడు. ఎందుకు అంటే అది చూస్తూ చూస్తూ ఉండగా మన కన్ను శ్రమకి గురయ్యి, అలసటకి గురి అయ్యి తీవ్రమైనటువంటి బాధను తెచ్చిపెడుతుంది. తర్వాత 2 రోజులు పడుతుంది అది సర్దుకోవటానికి. అట్లాగే సంగీతం ఇష్టం అనుకోండి, 4 రోజుల పాటు సంగీత శబ్దమే వింటూ ఉంటే ఏమవుతుంది? గట్టి శబ్దంతో ఏమవుతుందో కాదు, చెమడు వస్తుంది, ముందు కర్ణభేరి బద్దలవుతుంది. ఏదైనా కావచ్చు, అది మంచిదైనా కావచ్చు చెడుదైనా కావచ్చు, ఇంద్రియం యొక్క లక్షణం అది. ఇంద్రియానికి సరి అయిన సమయంలో విశ్రాంతినిస్తూ, సరి అయిన సమయంలో సరి అయిన దిశలో దానిని వాడుకుంటూ ఉంటే, జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే అది మనకు పనికి వస్తుందే తప్ప, ఇంద్రియాలను గనక కొంచెం ఎక్కువ వాడినా సరే అవి ఎంతైనా సరే శ్రమకు గురి కావలసిందే, అవి అరిగిపోవలసిందే. సర్వేంద్రియాణం జరయంతి తేజః, వాటి తేజస్సును అరగదీస్తాయి అని చెప్పాడు ఆయన.
ఆ విషయాన్ని ఒక్కసారి అర్జునుడు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఉచ్ఛోషణం ఇంద్రియాణం, నా ఇంద్రియాలన్నీ ఎండుకుపోతున్నాయి, ఈ భోగాల మీద కానీ భాగ్యాల మీద కానీ నాకు ఎటువంటి ఆశ లేదు, ఎందుకంటే ఈ భోగాలు ఆ నాచికేతుడు చెప్పినట్లుగా కేవలం ఇంద్రియాలను ఎండగట్టడానికి పనికి వస్తాయి, మరే దేనికి పనికిరావు అని చెప్తున్నాడు. కాబట్టి తన విద్యావ్యాసంగం వలన ఎంత వైరాగ్యం వచ్చిందో, తన యొక్క అనుభవం వలన, తన యొక్క యోగ సాధన వలన, తన యొక్క మహర్షి సాంగత్యం వలన ఎంత వైరాగ్యమైతే వచ్చిందో ఆ వైరాగ్యాన్ని భగవంతుడు ముందు ఉంచుతున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం. ఈ శోకం లేదా ఈ ఇంద్రియాలు కష్టపడటం అనేది నాకు రాజ్యం ఇచ్చినా పోదు, భూలోకంలో రాజ్యం ఇచ్చినా పోదు అంటే స్వర్గలోకంలో రాజ్యం ఇస్తే పోతుందా? అక్కడ ఇచ్చినా పోదు, స్వర్గరాజ్యం కానీ భూలోకంలో రాజ్యం కానీ ఏమిచ్చినా సరే ఈ భోగం పోదు. ఎందుకు? ఏ భోగమైనా ఏ లోకంలోనైనా సరే ఇంద్రియాల తేజస్సు అరిగిపోవలసిందే, ఇంద్రియాల తేజస్సు అరిగిపోతే మంటలు పుట్టవలసిందే. కాబట్టి నాకు ఇప్పుడు పుడుతున్నది మంట, శోకం, ఆ శోకం పోవాలి అనంటే నీవు ఉపదేశం చేయవలసిందే అని తన యొక్క కోరికను లేదా తన యొక్క వైరాగ్యాన్ని, తన యొక్క జిజ్ఞాసని వీటన్నిటినీ కూడా పరమాత్మ ముందు ఉంచాడు. చాలా మంచి శ్లోకం, సందేహమే లేదు. ఎంత మంచి శ్లోకం అంటే కేవలం నాకు ఉపదేశం చేయి అని ఊరుకోకుండా శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అనే దాంతో ఆగకుండా నాకు నీవు చెప్పిన ఉపదేశాన్ని వినే యోగ్యత ఉంది అనే విషయాన్ని వినయంగా చెప్పుకుంటున్నాడు. నీవు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని గ్రహించగలిగిన యోగ్యత, ఆ ఉపదేశాన్ని గ్రహించగలిగినటువంటి మానసిక స్థితి నాకు పరిపూర్ణంగా ఉంది అని చెప్పుకుంటున్నాడు పరమాత్మకు. కాబట్టి ఇటువంటి శ్లోకంలో అర్జునుడు తన యొక్క జిజ్ఞాసను, తన యొక్క వైరాగ్యాన్ని, తన యొక్క భోగ వైముఖ్యాన్ని చాలా స్పష్టంగా పరమాత్మ ముందు ఉంచుతున్నాడు. అయితే ప్రతి శ్లోకాన్ని మనం విచారించుకుంటున్నట్లుగా ఈ శ్లోకంలో మన పాత్ర ఎంత అని కూడా మనం విచారించుకోవాలి. మనం ఈ శ్లోకం చెబితే, మనమే ఈ శ్లోకం చెప్పే పరిస్థితి వస్తే మనం ఎంతవరకు దీన్ని నిలబెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా రోజులుగా మనం అర్జునులం అయిపోయి ఉన్నాము కాబట్టి నహి ప్రపశ్యామి అని చెప్పింది ఆ కాలంలో అర్జునుడైతే, ఈ కాలంలో మనం కూడా చెప్పినట్లే. మనమైతే ఏం చేయాలి, ఏ రకంగా ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మన మనసులోకి మనం తెచ్చుకోవాలి, వైరాగ్యం తెచ్చుకోవాలి అనే అంటే వైరాగ్యం అంటే చాలా కష్టమైనది, నిజం చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే వైరాగ్యం అంటే కోరికలు లేకపోవటం కదా, కోరికలని వదులుకోవటం కదా. కోరికలను వదులుకోవటం అనేది మానవులకు సహజంగా అబ్బేదేనా? కోరికలు లేకుండా ఉండమని అంటే మనం అందరం ఉండగలమా? కాబట్టి కోరికలు లేకపోవటం అనే వైరాగ్యాన్ని పక్కన పెట్టేద్దాం, అది వస్తుందా రాదా అనే విచారణ కూడా మనం చేయవద్దు. కాకపోతే ఈ వైరాగ్యం లేకపోతే ఆయన ఉపదేశం చేయడు లేదా ఆయన చేసిన ఉపదేశం మనల్ని అంటదు. ఏం చేద్దాం అంటే ఒక పని చేద్దాం, మన కోరికలను రెండు భాగాలు చేసుకుందాం. రెండు భాగాలు మన కోరికలు. ఒకటి మన అవసరాలకు ఉపయోగించే కోరికలు, మనం అవసరాలను తీర్చుకోవాలి అని అనుకుంటాం కదా, ఆ కోరికలన్నీ ఒక భాగం. ఈ కోరికల్లో ఒక్క కోరిక కూడా తగ్గించుకోవద్దు. రెండవ భాగం మనకి అవసరాలకు మించి ఉండేటువంటి విషయాల మీద కోరికలు, అంటే లగ్జరీస్ మీద కానీ భోగభాగ్యాల మీద కానీ ఉండే కోరికలు. ఈ కోరికలలో మనం ఏం చేద్దామంటే 0.1% తగ్గించుకుందాం. 0.1% అంటే 1% కాదు, 0.1%, చాలా తక్కువ స్థాయిలో ఒక్క ముక్క తగ్గించుకుందాం. తగ్గించుకుంటే ఏమవుతుందంటే మనం పరమాత్మ ముందు మాకు కూడా వైరాగ్యం ఉంది అని ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది. వైరాగ్యం అంటే ఏంటి? కోరిక లేకపోవటం. ఇన్ని కోరికల్లో, 1000 కోరికల్లో ఒక కోరిక లేకుండా ఉన్నాం కదా, కాబట్టి కోరిక లేదు అనే విషయం మనం కూడా చెప్పుకునే అవకాశం వస్తుంది పరమాత్మ ముందు. ఎందుకంటే పరమాత్మ ముందు ఆ మాట చెప్పందే ఆయన చెప్పింది మనకు అంటదు, ఆ మాట చెప్పాల్సిందే. అర్జునుడిలాగా నాకు ఏ కోరికలు లేవు, నాకు భూలోకంలో రాజ్యం వద్దు, స్వర్గం వద్దు అనే మాట మనం అనవద్దు, అది తీసేద్దాం. తీసేసి మనకి అవసరాల కంటే కూడా ఎక్కువగా ఉండే కోరికలలో
0.1% చాలా తక్కువగా ఒకటో రెండో కోరికలను తీసేసి మేము కూడా కోరికలు లేని వాళ్ళం అని అనుకుందాం. అనుకుంటే ఇది కూడా వైరాగ్యమే. ఎందుకంటే వైరాగ్యం అనేది రమ్మంటే రా వచ్చేది కాదు. వైరాగ్యం కావాలి అని కూర్చుంటే రాదు. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? మనకు వివేకం కలిగితే వస్తుంది. ఏ వస్తువు మీదైనా కోరిక ఎందుకు కలుగుతుంది? ఈ వస్తువు వల్ల నాకు లాభం ఉంది అనే జ్ఞానం వలన. ఈ వస్తువు వల్ల లాభం లేదు అనే జ్ఞానం ఉంటే దాని మీద కోరిక ఉండదు. ఈ వస్తువు వలన మనకు కష్టమే ఉంది అంటే దాని మీద కోరిక కలగదు. కానీ ఈ జ్ఞానం మనం కలిగేది ఎట్లా? ఆ వివేకం మనకు కలిగేది ఎట్లా అంటే అది పరమాత్మ ఉపదేశం వలననే కలగాలి. పరమాత్మ ఉపదేశం కావాలంటేనేమో వైరాగ్యం కావాలి. అందుకని ఇవన్నీ ఈ తగాదాలు ఈ పేచీలు లేకుండా రెండు కోరికలో మూడు కోరికలో తగ్గించుకుని మాకు కూడా కోరికలేవు అని పరమాత్మ ముందు నిలబడదాం. నిలబడితే పరమాత్మ మనకు ఉపదేశం చేస్తాడు, లేదా ఆయన చేసినటువంటి ఉపదేశం మనల్ని తాకుతుంది. తాకిన తర్వాత ఏమవుతుంది అని మనం ఊహించవద్దు. పూర్తి వైరాగ్యం వస్తుందా మనం విచారణ చేయనే వద్దు. మనకు వైరాగ్యం అనే మాటే వద్దు. పరిపూర్ణ వైరాగ్యం మనకు వద్దు. మనకేం కావాలి అంటే అనవసరమైన కోరికలలో కొన్ని కోరికలను తగ్గించుకోవటం అనేది కావాలి. ఉంటే చాలు, ఇది ఉంటే చాలు. మరి అనవసరమైన కోరికల్లో కొన్ని కోరికలను తగ్గించుకుంటే మనం దాన్ని పూడ్చటం ఎట్లా? దాన్ని మరి మనం మనకేమో సామర్థ్యం ఉంది, అనవసరమైన విషయాలను కూడా సంపాదించుకునే సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని ఏం చేయాలి? వ్యర్థంగా వదిలేసుకోవాలా, బద్ధకంగా పడుకోవాలా అంటే వద్దు. ఆ సామర్థ్యాన్ని ఏం చేద్దామంటే కొద్దిగా ఒక ధార్మికమైన ప్రవృత్తికి వాడుకుందాం. ఆ కోరికలలో కొన్ని భాగాలను తీసుకుని వాటిని ధార్మికమైన ప్రవృత్తులకు వాడుకుందాం. అంటే దాన ధర్మాలు చేయటము, లేకపోతే పరోపకారం చేయటము, లేదా మాధవ సేవ చేయటమో మానవ సేవ చేయటమో ఏదో ఒక మంచి పనికి వాడుకుందాం. మనం నిన్నటి రోజు అనుకున్నటువంటి ప్రవృత్తి ధర్మానికి చక్కగా వాడుకుందాం. ప్రవృత్తి ధర్మానికి వాడుకుంటే వాడుతూ ఉండగా ఆ ప్రవృత్తి ధర్మం కాస్త మళ్ళీ నివృత్తి ధర్మంగా మారుతుంది. మారితే పరిపూర్ణ వైరాగ్యం వస్తుంది అని అనుకోకూడదు అనుకున్నాం కదా, వస్తుంది అని అనుకోవద్దు. కాబట్టి మనం కూడా చాలా తక్కువ స్థాయిలో కోరికలను చాలా ఎంత అంటే నానో స్టేజ్ అనాలేమో కదా, అట్లాంటి స్థాయిలో మనం తగ్గించుకుంటే ఏ స్థాయిలో తగ్గించుకున్నా పరమాత్మ చూడగలడు. కాబట్టి మనం కూడా కోరికలు లేము అని లేవు అని ధైర్యంగా పరమాత్మ ముందు నుంచోవచ్చు. నుంచుంటే మనకు కూడా ఆ ఉపదేశం అందుతుంది. ఎందుకంటే ఉపదేశం ఎక్కువ దూరంలో లేదు, ఏదో ఒక శ్లోకం దాటితే ఉపదేశమే ఉంది. కాబట్టి ఉపదేశానికి దగ్గరగా ఉన్నాము అని మనం కూడా కాస్త టెన్షన్లో ఉండాలి. ఆ టెన్షన్ను ఏం చేయాలి అని అంటే ఈ చిన్న పని చేసుకోవాలి. మానవ జీవితంలో కోరికలు తగ్గించుకోండి అనే సలహాకి ఉన్నంత ఒక రకమైన పరిస్థితి మరే సలహాకు లేదు. కోరికలు తగ్గించుకోండి అని సలహా సులభంగా ఇచ్చేస్తారు మహర్షులు. కాబట్టి మనం దాన్ని సులభంగా పట్టుకోగలగద్దు. వారంటే అలాంటి వారు. వారు ఎలాంటి వారు అంటే వారు కోరికలు లేకుండగా ధార్మికమైన జీవితాన్ని ఎలా గడపాలి అని ప్రయత్నంగా సాధించుకుని మనందరికీ చూపించిన వారు మహర్షులు. ఎలా ఉండేవారు మహర్షులు అంటే అడవులలో ఉండి అడవుల్లో వాళ్ళు నివాసం ఉండటము, వారి ఆహారానికి కావలసినటువంటి చిన్న చిన్న ధాన్యాలను వారే కాస్తో కోస్తో పండించుకుంటూ ఉంటూ ఆ ధాన్యాలలో ఆరవ వంతు తీసి రాజుగారికి పన్ను కింద ఒక చోట పోసేసేవారట. ఒక అడవిలో ఒక భాగం అడవిలో ఒక చోటకు తీసుకొచ్చి వాళ్ళు పండించుకున్నటువంటి ధాన్యాలలో ఆరవ వంతు 1/6 అనాలా దాన్ని తీసుకొచ్చి అక్కడ పోసేసేవాళ్ళు. ఎవరు అడిగారు వాళ్ళని? ఎవరు అడగల, వాళ్లే తీసుకొచ్చి పోసేసేవాళ్ళు. పోసేసి అయ్యా మేము పన్ను కట్టాము అని అనుకునేవాళ్ళు. మిమ్మల్ని ఎవరూ పన్ను అడగలేదు కదండి. కాదు కాదు, మా యొక్క ధర్మం ఇది, మాకు ఉన్నది ఎంతైనా సరే ధార్మికంగా ఎంత వస్తుందో అంతే కావాలి. పండించుకుంది ఇంతే అయినా సరే అందులో ఆరో వంతు చెంచా వస్తే చెంచా పోసేయటమే. అక్కడ పోసేస్తే మేము ధర్మంగా ఉన్నట్లు. అంటే వదులుకోవటం అనే అంశం మీద వారు నిరంతరం ధ్యాసతో ఉండేవారు. మనం కూడా అట్లాంటి భావనలతో ఉండి సరిగ్గా పన్నులు కట్టుకుంటూ సరి అయిన దారిలో ధార్మికమైన రీతిలో మన సంపాదనను చేసుకుంటూ కోరికలు తగ్గించుకోవటం అంటే మిగతా కోరికలకి అడ్డదారులు తొక్కటం అని అర్థం కాదు కదా.
అలా వేరే దారులు వద్దు కదా, మిగతా కోరికలను కూడా మనం ధార్మికమైన రీతిలోనే సంపాదించుకుంటూ సంపాదించుకున్న దాన్ని ధర్మ మార్గంలో అనుభవిస్తూ ఉన్నట్లయితే మనం కూడా కోరికలు లేని వారి కిందకు వస్తాం. మహర్షులు చెప్పిన విషయాన్ని మనం కొంతైనా పాటించవచ్చు, పరమాత్మ సూచించిన విషయాన్ని మనం కొంతైనా పాటించవచ్చు. ఇది బహుశా కష్టం కాదేమో అనే అనిపిస్తున్నది నాకు. నాకైతే కష్టం కాదనిపిస్తోంది. ఇది కూడా కష్టమైతే ఏం చేద్దామని మరి ఇంకొకసారి కూర్చుందాం. మనం అనుకున్న 0.1%ని వదిలిపెట్టడం కూడా కష్టం అని అనుకుంటే ఇంకో పద్ధతి ఆలోచిద్దాం. తర్వాత ఆలోచిద్దామా, ఇప్పుడే ఆలోచిద్దామా? పోనీ ఇప్పుడే ఆలోచించేద్దాం. ఏం కావాలి మనకిప్పుడు? పరమాత్మ కావాలి, ఇంతే కదా. పరమాత్మను పట్టుకోవాలి, పరమాత్మ దగ్గర నుంచి ఉపదేశం పొందాలి. సరే, దానికి ఇంకో దారి చూద్దాం. పరమాత్మ ఎక్కడున్నాడు? ఎక్కడో అలవైకుంఠపురంబులో నగరులో యా మూల సౌధంబు దావలా అన్నట్టున్నాడు. సరే, ఆయన్ని పట్టుకోవటం ఎట్లాగా? ఆయనకి ద్వారపాలకులు ఉన్నారా? ఆయన బయట ద్వారపాలకులు ఉన్నారు కదా, ఎంతమంది ఉండి ఉంటారు? మనకు తెలిసింది జయుడు విజయుడునా? వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి తప్పించేద్దాం. ఆయన ద్వారపాలకుల కింద ఇంక వేరే వాళ్ళని పెట్టుకుందాం. ఎవరు ఆయన ద్వారపాలకులు? భక్తి. ఈయన ఒక ఆయన, ఈయన ఒక ద్వారపాలకుడు. రెండో ద్వారపాలకుడు సద్గ్రంథ పఠనం, ఈయన ఒక ద్వారపాలకుడు. మూడో ద్వారపాలకుడు ధర్మ మార్గ ప్రవృత్తి, మూడో ద్వారపాలకుడు. ఇలాంటి ద్వారపాలకుల్ని ముగ్గురిని ఉంచుకుందాం చాలు. ఇద్దరు, నలుగురు వద్దు, ఐదుగురు వద్దు, ఇద్దరు వద్దు. ఈ ద్వారపాలకుల్లో ఎవరినో ఒకళ్ళని పట్టుకుందాం మనం. ఎవరినో ఒకళ్ళని పట్టుకుంటే, ద్వారపాలకుల్ని పట్టుకుంటే లాభం ఏంటి? లోపలికి తీసుకెళ్తారు అంతే కదా. ద్వారపాలకుడి యొక్క లక్షణం అదే కదా. ద్వారపాలకుడిని గనక గట్టిగా పట్టుకుంటే వాడు లోపలికి తీసుకెళ్తాడు. ముగ్గురిని పట్టుకుంటే వాళ్ళు డ్యూటీలు మారుతూ ఉన్నప్పుడు కూడా లోపలికి తీసుకెళ్తారు. లేదు ఒకడినే పట్టుకుంటే వాడు డ్యూటీలో ఉన్నప్పుడు లోపలికి తీసుకెళ్తాడు. లేదా వాడు మిగతా వాళ్ళకి పరిచయం చేస్తాడు, నా ఫ్రెండ్ అండి వీడు, నన్ను గట్టిగా పట్టుకున్నాడండి వీడు, కాబట్టి మీరు కూడా లోపలికి నేను లేనప్పుడు వచ్చినా సరే పంపించండి అని చెప్తాడు. కాబట్టి ఈ ద్వారపాలకులనైనా పట్టుకుందాం. వీళ్ళైనా లోపలికి తోసేస్తారు మనల్ని. లేదు అలా కాదు, నాకంటూ ఒక అభిమానం ఉంది, నేనే సాధిస్తాను, ఒకళ్ళని పట్టుకుని నేను వెళ్ళను అని అనుకుందామా? ఇందాక అనుకున్నట్టుగా 0.1% తగ్గించుకుందాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ద్వారపాలకుల్ని గట్టిగా పట్టుకోవటం కానీ, లేకపోతే మరొక విధంగా అయ్యా నేను వచ్చాను అని గట్టిగా అరిచేంత ధైర్యం చేయటం కానీ. అయ్యా నేను వచ్చాను అని మనం గట్టిగా చెప్తే పరమాత్మ వింటాడా? వినగలగడా? వినగలుగుతాడా? వినగలుగుతాడు. ఎలా చూద్దాం. ఒక జమీందారు గారు ఉండేవారట. ఆయన ఇంట్లో లోపలెక్కడో గదిలో ఉంటూ ఉండేవాడు. ఇంటి బయట కుక్కల్ని పెంచేవాట. కుక్కలు చాలా ఉండేవి. ఎవరొచ్చినా సరే ఆ కుక్కలు కరుస్తూ అరుస్తూ బయటే ఆపేస్తూ ఉండేవి. ఎవరో నాలాంటి వాడు వెళ్ళాడు. వెళితే కుక్కలు అరవటం మొదలుపెట్టినాయి. కుక్కలు అరవటం మొదలు పెడితే ఆయన కుక్కల్ని అదిలించటం మొదలుపెట్టాడు. అవి ఎంతసేపటికి కదలట్లేదు. కుక్కల్ని అదిలిస్తే ఏమవుతాయి? ఇంకా ఎగురుతాయి, ఇంకా ఎగిరి అరుస్తాయి, అరుగుస్తున్నాయి. ఏం చేయాలో తెలియక ఆ జమీందారు గారినే పేరు పెట్టి పిలిచాట. గట్టిగా పిలిచాడు. అసలే కుక్కల అరుపులు ఈయన అప్పటికే అలసిపోయిన్నాడు. అయినా సరే ఇంకొకసారి గట్టిగా అరిచాడు. అరిస్తే ఎలా వినిపించిందో పాపం జమీందారు గారికి వినిపించింది. లోపల నుంచి బయటికి వచ్చాడు. వచ్చి కుక్కల్ని హై హై అన్నాడు. ఆ కుక్కలు ఏమైనాయి? పక్కకి జరిగిపోయినాయి. అయ్యా అరగంట నుంచి కుక్కలతో నేను పోరాడుతున్నానండి, కుక్కలు ఇటు అటు కదలటం లేదండి మీ కుక్కలు, అందుకని ఇబ్బందిగా ఉందండి అని చెప్పాడు. జమీందారు గారు చివరికి అడిగాడు, చివరికి ఏం చేసి నువ్వు ఈ కుక్కల్ని పక్కకి తోలుకున్నావు చెప్పు అని అడిగాడు. మిమ్మల్ని పిలిచే కదండి అన్నాడు. ఆ పని ముందే చేసి ఉండొచ్చుగా, నన్ను పిలిచేదేదో ముందే పిలిస్తే ఈ కుక్కలతో అరిచే ఈ కుక్కలతో పోరాడే శ్రమ నీకుండేది కాదుగా. అంటే నీవు చేయవలసినటువంటి అసలు పని చేయలేదు. లోపలుండే జమీందారుని పిలవలేదు, లోపలుండే గృహ యజమానిని స్వామిని పిలవలేదు. పిలవకపోవటం వలన ఈ కుక్కలన్నీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. మనం కూడా లోపల ఉండేటువంటి ఆ పరమాత్మను హృషికేశుణ్ణి పిలవటం లేదు. అందువలన మిగతా కుక్కలన్నీ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఏమిటి కుక్కలు అంటే, మనం తగ్గించుకోలేము అని ఇప్పటికిప్పుడు మనం నిర్ణయించుకున్నటువంటి కోరికలే ఈ కుక్కలు.
ఇవి అరుస్తున్నాయి, కరుస్తున్నాయి, వాటి నోట్లోంచి సొంగ గారిపోతోంది, చూడటానికి భయంకరంగా ఉంది, అనుభవించడానికి భయంకరంగా ఉంది, అన్ని రకాలుగానూ ఉన్నాయి. కోరికల్ని తీసుకెళ్లి కుక్కలతో పోలుస్తున్నారేమిటి అనద్దు. ఇక మీద మనం కోరికల్ని కుక్కలతోనే పోల్చుకుందాం జాగ్రత్తగా. మనకి ఇష్టం అవ్వచ్చు, కుక్కలంటే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ కోరికలు కుక్కలు. కుక్కలు మంచివా చెడ్డవా, కోరికలు మంచివా చెడ్డవా, అంతే. కోరికలు కుక్కలు సమానం. ఇక మీద మనం కుక్క అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు కోరిక అని అనుకోవటమే, తప్పదు. ఈ కోరికలు ఎప్పుడు పోతాయి? లోపలుండే పరమాత్మ బయటికి వస్తే పోతాయి. లోపలుండే పరమాత్మ ఎప్పుడు బయటికి వస్తాడు? మనం పిలిస్తే వస్తాడు. మనం పిలవాలంటే ఏం చేయాలి? నిలబడాలి. నిలబడి మన యొక్క తపనని, మన యొక్క ఆర్తిని, మన యొక్క భక్తిని ప్రదర్శించుకోవాలి. మన జిజ్ఞాసను కూడా ముందు పరమాత్మ ముందు ఉంచుండాలి. ఆ జిజ్ఞాస ఉంచటానికి మనకు కావలసినటువంటి వైరాగ్యం ఎంతో కొంత లైట్గా, చాలా తక్కువగా మనం సాధించుకోవాలి. ఇలా సాధించుకుంటే మనకు కూడా పరమాత్మ వస్తాడు, ఉపదేశం చేస్తాడు, ఆ ఉపదేశం మనల్ని తప్పకుండా చేరుతుంది. మనం కూడా ధైర్యంగా అనుకోవచ్చు, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోక ముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం అని మనం కూడా శ్రద్ధగా అనుకోవచ్చు. ఈ భావనతో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం. ఇది అయిన తరువాత అర్జునుడు ఆ పరమాత్మతో ఏమన్నాడు, పరమాత్మ ఏ రకంగా ఉపదేశం చేశాడు, అలాంటి విషయాలన్నిటినీ మనం పైపైన నిదానంగా తెలుసుకుంటూ ఉందాం. పరమాత్మ మీద అనితర సాధారణమైనటువంటి భక్తిని, ధార్మిక మార్గ ప్రవృత్తిని, ఇంద్రియాలయందు వైముఖ్యాన్ని, ఎంతో కొంత తక్కువగా వైరాగ్యాన్ని పొందటాని కోసం ఈ శ్లోకం మనకు ఒక చుక్కాని, ఓ నావకు చుక్కానిలాగా ఉపయోగపడుతుంది అని అనుకుని మనం ఇప్పుడు శ్రద్ధగా పారాయణ కార్యక్రమానికి వెళదాం. శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే పంచవిశ్లోకాశ్లోకా సంజయ ఉవాచ తంతథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమేసముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం యక్త్వోత్తిష్ఠ పరంతప అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన గురూనహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధ
रुधिर प्रदिग्धान न चैतद्विद्मः न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः याने वहत्वा नजिजीविषामः देवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः कार्पण्यदोषा उपहतस्वभावः पृच्छामित्वाम् धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यः देहं शाधि मां त्वां प्रपन्नम् नहि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणम् इन्द्रियाणाम् अवाप्य भूमौ असपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम् संजय उवाच एव मुक्त्वा हृषीकेशम् गुडाकेशः परन्तपः नयोत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूवः तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः नत्वेवाहं जातुनासं नत्वन्नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रास्पर्शास्तु कौन्तेया शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरम् सोमृतत्वाय कल्पते
नासतो विद्यते भावः नासतो विद्यते भावः ना भावो विद्यते सतः ना भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्तु उभयोरपि दृष्टोऽन्तस्तु अनयोस्तत्त्वदर्शिभिः अनयोस्तत्त्वदर्शिभिः अविनाशितु तद्विद्धि अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः अन्तवन्त इमे देहाः नित्यस्योक्ता शरीरिणः नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत तस्माद्युध्यस्व भारत एनं वेत्ति हन्तारं य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते नायं हन्ति न हन्यते न जायते म्रियते वा न जायते म्रियते वा कदाचित् कदाचित् नायं भूत्वा नायं भूत्वा भवितावान् भूयः भवितावान् भूयः अजो नित्यः अजो नित्यः शाश्वतोऽयं शाश्वतोऽयं पुराणो न हन्यते पुराणो न हन्यते हन्यमाने शरीरे हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययं य एनमजमव्ययं कथं स पुरुषः पार्थ कथं स पुरुषः पार्थ कङ्घातयति हन्तिकं कङ्घातयति हन्तिकं वासांसि जीर्णानि यथा विहाय वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि तथा शरीराय विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः न शोषयति मारुतः अच्छेद्योऽयमदाह्योऽयम् अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अचलोऽयं सनातनः अव्यक्तोऽयम् अव्यक्तोऽयम् अचिन्त्योऽयम् अचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि नानुशोचितुमर्हसि इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगे सांख्ययोगे द्वितीये अध्याये द्वितीये अध्याये पञ्चविंशतिश्लोकाः पञ्चविंशतिश्लोकाः।
ఇంతవరకు మనం శ్రద్ధగా గీతామృతం యొక్క ద్వితీయాధ్యాయంలో కొన్ని శ్లోకాలను 25 శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు మనం శ్రద్ధగా కృష్ణాష్టకాన్ని పఠించుకుందాం. కృష్ణాష్టకాన్ని గానం చేసి మనతో పఠింపజేయటానికి హైదరాబాద్ నుండి కుమారి మాలవిక ఆనంద్ గారు మరియు బృందం సభ్యులు వారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అలాగే తీతీదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందం కూడా ఇక్కడే ఉన్నది. వారు మనతో కృష్ణాష్టకాన్ని గానం చేయించి నామ సంకీర్తన చేయిస్తారు. కృష్ణం వందే
కృష్ణాష్టకాన్ని పఠించుకున్నాం. దానితో పాటుగా కృష్ణం వందే జగద్గురుం అనే నామ సంకీర్తన కూడా చేసుకున్నాం. ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. పూర్తి చేసుకునే సమయంలో ఆచార్యులు వారితో కలిసి మనం కూడా ఆ శ్లోకాలను పఠిద్దాం. చాలా రోజులుగా ఈ శ్లోకాలు పఠించడం వలన మనకు కొంత దాని మీద అవగాహన వచ్చింది. అదేవిధంగా మన నోళ్లలో ఆ శ్లోకాలు నానుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఆచార్యులు వారితో కలిసి పఠించే అవకాశం ఉంది. వారితో కలిసి ఈ మంగళ శ్లోకాలను పఠిద్దాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.